పాక్షికంగా జీర్ణమైనటువంటి జీర్ణాశయం ద్వారా ఆంత్రమూలంలోనికి చేరుతుంది. ఇక్కడ ఆహార జీర్ణాశయం చాలా పెద్దగా ఉంటుంది, ఆంత్రమూలం చిన్నగా ఉంటుంది. కనుక ఆహార పదార్థాలు మెల్లిమెల్లిగా ఈ సంవరణీ ఖండం ద్వారా కొద్ది కొద్దిగా లోపలికి చేరుతాయి. ఎప్పుడైతే ఆంత్రమూలంలోనికి ఆహార పదార్థాలు చేరుతాయో అప్పుడు ఇమీడియట్గా కాలేయం ఉత్పత్తి చేసినటువంటి పైత్యరసము, క్లోమం ఉత్పత్తి చేసినటువంటి క్లోమరసము రెండూ కూడా క్లోమ్ కాలేయ క్లోమ నాళం ద్వారా ఆంత్రమూలంలోనికి చేర్చబడతాయి. ఈ కైమ్ మీద పైత్యరసము మరియు క్లోమరసం పనిచేస్తుంది. ఒకవేళ ఆమ్లగుణం కలిగిన ఆహార పదార్థాన్ని ఈ క్షారగుణం కలిగినటువంటి పైత్యరసంతో కలిసి తటస్థీకరింపబడుతుంది. ఈ తటస్థీకరింపబడినటువంటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి సులభముగా దోహదపడతాయి. అయితే ఆంత్రమూలంలోనికి చేరినటువంటి ఆహార పదార్థాల లోపల ప్రోటీన్లు ఇంతకుముందే పాక్షికంగా జీర్ణమైనవి. ఈ ప్రోటీన్లు అనేటువంటివి లేదా మాంసకృత్తులు, ప్రోటీన్లు అనేటువంటివి పెప్సిన్ కావచ్చు లేదా ట్రిప్సిన్, పెప్సిన్ లేదా ట్రిప్సిన్, ఈ ఎంజైమ్ల సహాయంతో ప్రోటీన్లు పూర్తిగా జీర్ణమయ్యి అమైనో ఆమ్లాలుగా మారుతాయి, అమైనో యాసిడ్స్గా. రెండవ దశ లోపల పిండి పదార్థాలు లేదా స్టార్చ్ అనేటువంటివి అమైలేజెన్స్ అనే ఎంజైమ్ ద్వారా చక్కెరలుగా మారుతాయి. స్టార్చ్ లేదా పిండి పదార్థాలు లేదా పిండి పదార్థాలు అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా చక్కెరలుగా మారుతుంది. దీన్నే మనము గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ గ్యాలక్టోజ్ అంటాము. ఈ విధంగా సరళ రూపాలుగా మార్చబడతాయి. జీవి తీసుకున్న మూడో రకమైనటువంటి కర్ణ పదార్థము కర్బన పదార్థమైనటువంటిది ఫ్యాట్స్ లేదా కొవ్వు పదార్థాలు. ఈ కొవ్వు పదార్థాలు లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ తోటి ఫ్యాటీ ఆమ్లాలుగాను గ్లిజరాల్గాను మారుతాయి. ప్లస్ గ్లిజరాల్ ఈ విధంగా జీవి తీసుకున్నటువంటి ఆహారం లోపల ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు క్లిష్ట రూపంలో ఉన్నటువంటి సరళ రూపాలు అయినటువంటి అమైనో ఆమ్లాలు, గ్లూకోజు, ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాలుగా పూర్తిగా శేషాత్రికం లేదా ఇలియం లోపల గావించబడతాయి. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాన్ని కైల్ అంటారు. జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు శేషాత్రికపు గోడలలో ఉన్నటువంటి చూషకాలు లేదా విల్లై, చూషకాలు లేదా విల్లై అంటారు. వీటి సహాయంతో జీర్ణమైన ఆహార పదార్థాలు రక్తంలోనికి గ్రహింపబడతాయి. ఈ విధంగా శోషణ జరుగుతుంది. జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు రక్తం ద్వారా శరీరం అంతా సరఫరా చేయబడుతుంది, దీన్ని శోషణము అంటారు. ఈ విధంగా చివరకు జీర్ణమైన ఆహార పదార్థాలు కణజాలాలు కణాలలోనికి చేరిన తర్వాత జీవి వివిధ క్రియలు జరపడానికి అవి దోహదపడతాయి. ఆ తర్వాత జీర్ణం కాని ఆహార పదార్థాలు మెల్లిమెల్లిగా శేషాత్రికం ద్వారా పురీషనాళము లేదా పెద్ద ప్రేగులోనికి చేరుతుంది. ఈ పెద్ద పేగులోనికి చేరినటువంటి ఆహార పదార్థాలు బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మ జీవుల ద్వారా అవి విసర్జక పదార్థాలుగా మారుతాయి. మారి అవి అవస్కరము అవస్కర రంధ్రం ద్వారా బయటికి విసర్జింపబడుతుంది. దీన్నే మనము ఈజెషన్ లేదా విసర్జన అని అంటారు. ఈ విధంగా కప్ప యొక్క ఆహార నాళం లోపల వివిధ ప్రాంతాల లోపల ఆహార పదార్థాలు జీర్ణమయ్యి
జీవికి కావలసినటువంటి శక్తిని ఇస్తాయి. అంటే జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం జీర్ణమై కణజాలాల్లోకి చేరిన తర్వాత జీవికి శక్తి రాదు. కణజాలాల్లోకి చేరినటువంటి ఆహార పదార్థాలు ఆక్సిజన్ యొక్క సహాయంతో ఏటీపీ శక్తిగా మారాలి. అంటే ఇక్కడ మనకు శ్వాసక్రియ అనేటువంటిది జరగాలి. ఇవి కప్ప యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరొకసారి మనం చూసినట్టయితే జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి ఆహారనాళము, రెండు జీర్ణగ్రంథులు. జీవి శరీరం లోపల ఆహారనాళం నోటితో ప్రారంభమై అవస్కరంతో అంతమవుతుంది. ఈ రెండు రంధ్రాల మధ్య లోపల అనేక భాగాలు ఉంటాయి, నోరు, గ్రసని, ఆస్యకూరము, ఆహార వాయిక, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు, అవస్కరం. వీటితో పాటు జీర్ణక్రియ లోపల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయపడడానికి ఈ జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు లేనట్టయితే ఆహార పదార్థాలు జీర్ణం కావు. కనుక జీర్ణ గ్రంథుల లోపల రెండు గ్రంథులు మనకు ఆహార నాళము లోపటనే ఉంటాయి, వాటిని జఠర గ్రంథులు, జీర్ణాశయం గోడల్లో ఉంటాయి. రెండవది పేగు గోడలలో ఉంటాయి, దాన్ని సక్క సెంటరీకస్ అంటారు. పరోక్షంగా కాలేయము, క్లోమము అనేటువంటి ఈ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఎంజైమ్లు జీవి తీసుకున్నటువంటి సంక్లిష్ట రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎంజైమ్ల సహాయంతో సరళంగా మార్చుతాయి. ఈ విధంగా సరళంగా మార్చబడినటువంటి ఆహార పదార్థాలు రక్తంలోనికి గ్రహింపబడి రక్తం ద్వారా జీవి యొక్క శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడతాయి. ఇది కప్ప జీర్ణ వ్యవస్థ లోపల ఉన్నటువంటి ముఖ్య అంశాలు.